తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. గత 2 రోజుల నుంచి 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వచ్చే 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంటెక్కిస్తున్న ఎండలపై TV5 గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అంఫా తుఫాను బీభత్సం మరవక ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అంఫా తుఫాను ద్వారా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా కోస్టల్ ప్రాంతం అతలకుతలం అయిపోగా ఇప్పుడు తెలంగాణలో ఎండలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న పరిస్థితి. అంఫా తుఫాన్ కారణంగా గాలిలో తేమ పూర్తి స్థాయిలో అటువైపు వెళ్లిపోగా ఇక పొడి వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. పొడి వాతావరణం కారణంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అన్ని జిల్లాల్లో కూడా 40 కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నల్గొండలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. తుఫాన్ కారణంగా కోస్టల్ ప్రాంతాల్లో కాస్త చల్ల వాతావరణం ఉన్నప్పటికీ ఇక్కడున్న తేమ శాతం పూర్తిగా కోస్టల్ వైపు వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటే వాతావరణ శాఖ చెబుతుంది. మరోవైపు ఈ సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 శాతం వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడగాల్పులు కూడా వీసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతుంది. తెలంగాణలో వాతావరణ శాఖ సూచించిన మేరకు ఎండలో ఎవరు బయటికి రాకుంటేనే మంచిది, 3 రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అత్యవసరం అయితే బయటికి రావాలనుకుంటే కష్టంగా తగిన జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాల్సి ఉంటుందని కూడా చెబుతూ వృద్ధులు చిన్నపిల్లలను ఇళ్లకే పరిమితం చేయాలంటూ కూడా ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి కూడా ఇందుకు సంబంధించిన హెచ్చరికలు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెల్లటి కాటన్ దుస్తులు ధరించిన వారు మాత్రమే బయటకు వస్తే బాగుంటుంది, లేదంటే ఎండ తీవ్ర ఉక్కపోతకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించిన పరిస్థితి. 3 రోజుల పాటు ఎండ తీవ్రత పెరిగిన తర్వాత 4వ రోజు నుంచి కూడా తేమ శాతం మళ్లీ గాల్లో పెరుగుతుంది, కాబట్టి వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈసారి ఋతుపవనాలు కూడా జూన్ 1వ వారంలోనే 5వ తారీఖు వరకే ఋతుపవనాలు కూడా కేరళ తీరం తాకే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ఈ 3 రోజుల పాటు ఎండను తట్టుకుంటే ఆ తర్వాత మళ్లీ చలగాలు వర్షాలు ప్రారంభమైతే వర్షాకాలం కూడా ప్రారంభమవుతుంది, కాబట్టి ఋతుపవనాల ప్రభావంతో వేడి తీవ్రత పూర్తిగా తగ్గే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు లెక్కలు చెప్తున్నారు. ఇక తెలంగాణలో ఋతుపవనాల ప్రభావం మరో 1 వారం రోజుల్లో ఖచ్చితంగా మరో 10 రోజుల్లో స్పష్టంగా తెలంగాణ వైపు కనిపిస్తుంది. ఋతుపవనాల్లో కేరళకు తాకినట్టు చల్లగాలతో పాటు చల్లటి వాతావరణం వస్తుంది, కాబట్టి ఎవరి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఈసారి కూడా సాధారణ వర్షపాతం నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ లెక్కలు వేస్తుంది. మొత్తానికి ఈ వేసవికాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ రోజుల్లో ఈ 3-4 రోజుల్లో నమోదే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది, కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకపోవడం మంచిదంటూ వాతావరణ శాఖతో పాటు TV5 కూడా హెచ్చరిస్తుంది. కెమెరామెన్ కృష్ణమూర్తి, చిన్నారెడ్డి, TV5 హైదరాబాద్. విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. రోహిణి కార్తలు రావడానికి ఇంకా 2 రోజులు సమయం ఉండగానే భానుడు తన ప్రతాపంతో బెంబేలెత్తించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా మనం చూసినట్లయితే తుఫాను అంఫన్ తుఫాను అటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా మధ్య తీరం దాటిన నేపథ్యంలో గాలిలో తేమ శాతాన్ని అంతటినీ పూర్తిగా తీసుకెళ్లిపోయిన క్రమాన్ని మనం చూసాము. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి వాయువ్య దిశగా గాలులు భూమి మీదుగా వస్తున్న పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలో వేడి గాలులు విశాఖలో కూడా వ్యాపించాయి. బయటికి రావాలంటేనే జనం భయపడిపోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసినట్లయితే ప్రస్తుతం 40 డిగ్రీల ఉష్ణోగ్రత విశాఖలో నమోదవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరు కూడా అసలు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జనం కూడా ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దనేది కూడా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వడదెబ్బకు ప్రజలు సొమ్మసిల్లిపోయే ప్రమాదం ఉన్నట్లుగా కూడా నిపుణులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్న ప్రకారం మరో 3 రోజుల పాటు ఈ తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. 40 నుంచి 45 డిగ్రీల వరకు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే విశాఖలో ఉష్ణోగ్రతలు అది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు బయటికి వెళ్ళినా చల్లని పానీయాలు తీసుకోవాలి, అడుగడుగున ముఖాన్ని వాటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా పానీయాలు ఎప్పటికప్పుడు సేవిస్తూ డిహైడ్రేషన్ గురి కాకుండా ఉండాలని చెప్పి అటు వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. బయటకు వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా గొడుగు ధరించి ఉండాలి, అలాగే నూలు దుస్తులు ధరించి ఉండాలి. తెల్లటి వస్త్రాలు ధరించడం ద్వారా కూడా
ఎండ తీవ్రత నుంచి కాస్త వరకు బయటపడచ్చని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. మరో 3 రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అపరాత మూర్తి, టీవీ 5 న్యూస్, విశాఖపట్నం. తిరుపతి నగరంలో బాణుడి భగభగలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విపత్తు హెచ్చరికల శాఖ అధికారులు సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంతమంది జనం మాత్రమే రోడ్లపైకి వస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా రోడ్లపైకి రావడమే కాకుండా ఎండ తీవ్రతను పూర్తిగా తట్టుకోలేని పరిస్థితి. మనం ప్రస్తుతం తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ జనం పూర్తిగా కూడా ఒక నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి. చాలా కొంతమంది మాత్రమే రోడ్లపైన తిరుగుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ముఖ్యంగా ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఒకసారిగా నమోదవుతున్న పరిస్థితుల్లో ప్రజలు ఎండ వేడిమిని పూర్తిగా కూడా తట్టుకోలేని పరిస్థితి కనబడుతోంది. రోడ్లపైకి వస్తేనే రోడ్డు ఏదైతే రోడ్డు కన్నా వేడి, తారు రోడ్డుకు సంబంధించిన వేడి ఒకసారిగా శరీరానికి తగిలి మొత్తం శరీరమే కాలిపోయే పరిస్థితిలాగా కనబడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ముఖానికి మాస్కులు వేసుకుంటున్న నగర ప్రజలు దాంతో కొంత ఉపశమనాన్ని పొందే ప్రయత్నం అయితే జరుగుతోందని చెప్పచ్చు. ఈ ఎండ తీవ్రత ఈ నెల 24వ తేదీ వరకు ఉంటుందని రాష్ట్ర విపత్తు హెచ్చరికల శాఖ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నా సరే కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తున్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక కొంతమంది కర్చీఫ్లు కూడా నెత్తిపైన వేసుకుని వాడుతున్న పరిస్థితి తిరుపతి నగరంలో స్పష్టంగా కనబడుతోంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ కన్నా ఈ ఎండ వేడిమి అనేది మరింత ఎక్కువగా ప్రజలను వణికిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో శరీరం మొత్తం ఒకసారిగా కాలిపోతున్నట్లు అనిపిస్తుంది. రోడ్లపైకి వస్తేనే శరీరం మొత్తం ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతతో ఒకనొక వేడి పరిస్థితి ఈ ప్రాంతంలో స్పష్టంగా కనబడుతోందని చెప్పచ్చు. మొత్తం మీద తిరుపతి నగర ప్రజలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉందని చెప్పచ్చు. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, టీవీ 5, తిరుపతి. గత 2 నెలలుగా కరోనాతో అల్లకల్లోలమైన ప్రజలకు తాజాగా మేలో బాణుడి భగభగలు కూడా ప్రకంపనలు సృష్టించే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి నుంచి కూడా ఒకసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. నిన్న ఒకరోజే 44.7 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నల్గొండ జిల్లా కేంద్రంలో నమోదయ్యాయి. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ ప్రజలు 9 దాటిందంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ టవల్ కప్పుకొని అదేవిధంగా ఆ ముసుగు వేసుకొని బయటకు వచ్చే పరిస్థితి లేకుంది. ఎక్కడా కూడా 10 గంటల నుంచి 11 గంటల తర్వాత కూడా బయటకు వెళ్ళొద్దని రెవెన్యూ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు కూడా నిన్న 44.7 సెంటీగ్రేడ్లు నమోదు కావడంతో ఈ రోజు రేపు మరొక సెంటీగ్రేడు 46 దాటి 47 కూడా పోయే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ విభాగం IMD కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రేపు 46 నుంచి 47 మధ్యలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ద్రవ పదార్థాలు, నీరు, నిమ్మరసం లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి, సేఫ్టీ మెజర్ తీసుకోవాలని కూడా ఈ రకంగా కూడా వాళ్ళకు హెచ్చరించే పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్త లేటుగా ఎండలు వచ్చినప్పటికీ నిన్న మొన్నటి కూడా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, అదేవిధంగా 2 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో మరో 2-3 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు రోజు రోజు కూడా పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. ఇది ఉష్ణోగ్రతలకు సంబంధించిన ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, 4 o'clock సభ ఉంటారు. ప్రస్తుతం మనం విజయవాడ బందర్ రోడ్లో ఉన్నాము. విజయవాడలో చూస్తున్నట్లయితే గత 2 రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం.
అయితే ఈ ఎండ వేడితో పాటు వడగాలులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. రాత్రిపూట ఉక్కపోత కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. మధ్యాహ్నం అయిందంటే చాలు, దాదాపు 10-11 నుంచి తీవ్రమైనటువంటి వడగాలులతో విజయవాడ వాసులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది విజయవాడ వాసులు మనతో పాటు ఉన్నారు, చెప్పండి అండి, ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది, గతంతో పోలిస్తే ఎట్లా ఉంది పరిస్థితి అసలు? ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి ఎండ బాగా వస్తుందండి. రాత్రి 7 గంటల కూడా వేడి గాలులు బాగా వస్తున్నాయి. ఇదే ఇంకా 3-4 రోజులు కొనసాగుతుంది అంటున్నారండి వడగాలులు ఇవన్నీ. దయచేసి ఎవరు కూడా ఈ బయటకు రావద్దు. బయట చూస్తేనేమో కరోనా ఉంది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దండి. ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ఇంట్లోనే ఉందామండి. కరోనా వల్ల బయటకు వెళ్తానికి వీల్లేదు, ఇంట్లోనే ఉంటే మేము కరెంటు కోత మరి తట్టుకోలేకుండా ఉన్నాము. మరి సాయంత్రం చూసేసరికల్లా వడగాలు వీస్తున్నాయండి, 9-10 ఇంటి దాకా అసలు బిక్కి బిక్కుమంటూ చాలా ఇబ్బందిగా ఉంది. మరి దీనికి ప్రభుత్వం మరి రోడ్డు మీద చాలా సదుపాయాలు చేయాల్సింది ఉందండి. ఇక్కడ మరి రాకపోకలు వెళ్తున్నాము, చెలమేంద్రాలు లాంటివి ఏర్పాటు చేస్తే ఏదన్నా మరి శాద తీరటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చెట్లు లేవు, చెట్లన్నీ కొట్టేసేసారు. మరి ఎక్కడ తలదాచుకుందామన్నా లేదు. అటంతా చూస్తే ప్లాట్ఫారాల మీద మరి అక్కడక్కడ ఉండటం జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడ పళ్ళ వ్యాపారం చేసే ఒక అతను ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, గత అంతకు ముందు చూసుకుని మీరు ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు ఎందుకు పళ్ళ వ్యాపారం చేస్తున్నారు, ఎలా ఉంది అసలు బిజినెస్? బిజినెస్ అయితే ఏం లేదు మేడం, బిజినెస్ అయితే ఏం లేదు. అలాగే ఏదో ఒకటి జీవనోపాధి గురించి అలాగే ఏదో అమ్ముకుంటాను మేడం, కాయలు పళ్ళు అమ్ముకుంటాం. సమ్మర్లో జ్యూస్ అయితే మట్టు బాగా అమ్మేవాళ్ళం బాగా. ఈ సంవత్సరం అయితే ఏం లేదు మేడం, అలాగే ఏదో 150 మిగులుతుంటే అలాగేదో జీవనోపాధికి అలా సరిపోతున్నారు. అది కూడా లేని రోజులు ఉన్నాయి మేడం, అలాగే వెళ్ళిపోతాను. కానీ ఎండతో మాత్రం చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామని చెప్పి నగరవాసులు అంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్ తో లక్ష్మీ టీవీ 5 విజయవాడ.